హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మోదీ ప్రభుత్వం అందిస్తున్న సాయంతో ఈ వ్యాపారం చేస్తే నెలకు లక్షల్లో సంపాదించవచ్చు. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మాత్రం మోదీ ప్రభుత్వం అందిస్తున్న సాయంతో అనేక వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి వ్యాపారం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. మీరు వంట నూనె తయారు చేస్తూ మార్కెట్ లో అమ్మితే లాభదాయకంగా ఉంటుందన్నమాట. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అనేక రంగాలు ఆర్థిక సంక్షోభాలతో ఇబ్బందులు పడుతుంది. ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మాత్రం ప్రభుత్వ సాయం అందించే అనేక వ్యాపారాలు, అలాంటి వ్యాపారం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. దీనిలో మీరు వంట నూనె తయారు చేసి మార్కెట్ లో అమ్మితే లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజుల్లో భారతదేశంలో వంట నూనెలకు మంచి డిమాండ్ అనేది ఉంది. ఇందులో మంచి లాభాలు కూడా పొందవచ్చు. మీరు రైతు అయితే మీ పొలాల్లో పొద్దు తిరుగుడు వేరుశెనగ పంట పండించినట్లయితే ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆ విత్తనాల నుండి నూనె తయారు చేసి అమ్మవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు మిల్లు అవసరము. నూనె వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీరు ఎలాంటి నూనెను అమ్మాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. దీని ప్రకారం మీ మిల్లు కోసం యంత్రాలు అవసరమవుతాయి. మిల్లులోని యంత్రాల ద్వారా విత్తనాల నుండి నూనె తీస్తారు. ఉదాహరణకు మీరు సన్ ఫ్లవర్ నూనెను అమ్మాలనుకుంటే మీరు పొద్దుతిరుగుడు గింజల ద్వారా నూనె తయారు చేయవలసి ఉంటుంది. దాని నుండి ఆయిల్ బయటకు వస్తుంది. ఇప్పుడు దాన్ని ప్యాక్ చేసి మార్కెట్ లో అమ్మవలసి ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారు కానీ ఏ స్థాయిలో ఉన్నారు, అంటే మీ ఆయిల్ మిల్లు సామర్థ్యం ఎంత ఉంటుంది, మీరు ఎన్ని మెట్రిక్ టన్నుల నూనెను ఉత్పత్తి చేయాలనుకుంటున్నారు. దీని స్థాయిని బట్టి మూడు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి చిన్న తరహా పరిశ్రమ. ఇందులో మీరు రోజుకి 5 నుండి 10 మెట్రిక్ టన్నుల నూనెను ఉత్పత్తి చేయవచ్చు. అలాగే మీడియం స్కేల్ పరిశ్రమ. ఇందులో మీరు రోజులో 10 నుండి 50 మెట్రిక్ టన్నుల నూనెను ఉత్పత్తి చేయవచ్చు. అలాగే పెద్ద ఎత్తున పరిశ్రమ కనుకైతే ఇందులో మీరు రోజుకు 50 మెట్రిక్ టన్నుల నూనెను ఉత్పత్తి చేయవచ్చు. సన్ఫ్లవర్ నూనె మిల్లు తెరవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. సన్ఫ్లవర్ మిల్లు కోసం మీరు 15 కిలోవాట్స్ 20 హార్స్ పవర్ మోటారును కొనాల్సి వస్తుంది. దీని ధర వచ్చేసి 40,000 రూపాయలు ఉంటుంది. అలాగే ఆయిల్ డిస్పెన్సర్ ధర 100,000 రూపాయలు. ఖాళీ డబ్బాలు సీసాలు 10,000 రూపాయలు అవుతాయి. అలాగే విద్యుత్ కనెక్షన్ 3 ఫేజ్ 20,000 రూపాయలు అవుతుంది. మొత్తంగా ఆయిల్ మిల్లు తెరవడానికి మీకు 200,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇందులో కార్మిక ఛార్జ్ కూడా ఉంటుంది. ఆయిల్ మిల్లు కోసం ముడి పదార్థం. దీనికోసం మీకు ముడి పదార్థాలు అవసరం, అంటే విత్తనాలు అవసరమవుతాయి. మీరు విత్తనాలను మార్కెట్ నుండి లేదా రైతు నుండి కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా మీరే విత్తనాలను పండించుకోవచ్చు, కానీ దీనికి కొంత సమయం అనేది పడుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు మిషనరీని కనుక పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోండి. ఇక ఈ వ్యాపారానికి కావలసినటువంటి లైసెన్సులు, అంటే ధృవీకరణాలు ఏం కావాలంటే కనుక ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మీకు అనేక రకాల లైసెన్సులు ధృవీకరణలు అవసరం. మీకు లైసెన్సు మరియు ధృవీకరణ లభించే వరకు మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించలేరు. ఆహార పదార్థాల కోసం భారత ప్రభుత్వం మంజూరు చేసిన 2 రకాల లైసెన్సులు ఉన్నాయి. ఒక లైసెన్సు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చేత జారీ చేస్తారు, మరొక లైసెన్స్ FSSAI ఇస్తుంది. ఇది కాకుండా మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించే రాష్ట్రం నుండి అనేక రకాల లైసెన్సులను పొందవలసి ఉంటుంది. ఈ వ్యాపారంలో లాభాలు ఎలా ఉంటాయి అంటే కనుక మనకి 50% నుంచి 60% అనేది ఆదాయం అనేది ఉంటుంది. ఇదే కాకుండా దగ్గరికి ఆయిల్ మిషనరీలో ఆడించడానికి కూడా తీసుకొని వస్తారు. ఈ విధంగా కూడా మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే దీని నుంచి వ్యర్థాలు వస్తాయి కదా, ఈ వ్యర్థాలని కూడా మనము సేల్ చేయవచ్చు. అంటే ఎరువులుగా వాడతారు, అలాగే పశువులకి దానాగా కూడా వాడతారు. సో అలా కూడా మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే, మంచి క్వాలిటీని కనుక అందించగలిగితే ఖచ్చితంగా మన దగ్గరికే వచ్చి కొనుక్కొని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక ఆన్లైన్లో కూడా మనం సేల్ అనేది చేయవచ్చు. అలాగే ఎలాగ ఆన్లైన్లో సేల్ చేయాలంటే కనుక అమెజాన్, ఫ్లిప్కార్ట్, అలాగే స్నాప్డీల్ అనే వెబ్సైట్స్ ఉన్నాయి. అలాగే అలీ ఎక్స్ప్రెస్, అలీబాబా, ట్రేడ్ కీ అనే వాటిలో కూడా మనం ఆయిల్ని సేల్ అనేది చేయవచ్చు. అలాగే అప్లికేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఉడాన్ అనేసి, షాప్ 101 అనేసి, ఇట్లాగ అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిలో కూడా మనము
ఆయిల్ ని సేల్ అనేది చేయవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.